ఎన్నికలకు 6 నెలల ముందు రాజకీయాలు చేద్దాం. మీరు అన్నారు ముఖ్యమంత్రి గారు, వి వెల్కమ్ ఇట్. మిగతా 4.5 ఏళ్ళు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మా పని మేము చేస్తాం. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, చిన్న వయసులో మంచి చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం మీకు కలిగింది, తప్పకుండా వీ విల్ సపోర్ట్ యూ సార్. కానీ దయచేసి మేము మా పార్టీ తరఫున ముగించే ముందు చేసే విజ్ఞతల్లా ఒకటే ఒకటి, మా మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి, కానీ తెలంగాణ కోసం దయచేసి కలిసిమెలిసి కలబడి నిలబడి పోరాడిన పార్టీని అవమానించకండి. ఉద్యమంలో ఉదయించిన మా పార్టీని అవమానించకండి. కొట్లాట అనేది మా డిఎన్ఏలో ఉంది, తప్పకుండా కొట్లాడతాం. ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన ఒక్క మాట కూడా ఎక్కడ మోసం జరిగినా తెలంగాణ ప్రజలకు మౌనం వహించం, సహించం, భరించం. ప్రాంతం వాడు మోసం చేస్తే, ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాత్ర పెడతామన్న కాళోజీ మాటలు వారికి గుర్తు చేస్తూ జై తెలంగాణ. డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒక్క నిమిషం వివేక్, ఎంతసేపు మాట్లాడినా రామారావు గారు మేము కలిసి వస్తాం, ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు. నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా, మీరు కలిసి వస్తారా లేదా అనేది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకుని బట్టి చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు, వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష? నేను అందుకే వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పే ఇక్కడ ముంచి అక్కడికి తెలియను, ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష, మైనారిటీకి మంత్రి లేదన్నాడు. 2014 నుంచి 2019 వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని, ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు వచ్చి మైనారిటీలకు ఇవ్వలేదు, మైనారిటీలకు ఇవ్వలేదని ముసలి కన్నీరు గారుస్తారు అధ్యక్ష. కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు, సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుడిని వచ్చి సభలో కూర్చోమని చెప్పండి అధ్యక్ష. వివేక్ గారు మళ్ళీ మళ్ళీ వెళ్ళకు రాకండి, వివేక్ గారు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు, మళ్ళీ మళ్ళీ వెళ్ళకు రాకండి. కొత్త సభ్యులకు ఇది నేర్పించకండి, మీరు సభా మర్యాదలను కాపాడండి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు పల్లరాజేశ్వర గారు మీరు వెళ్ళండి, ప్లీజ్ మీరు వెళ్ళండి, సభా మర్యాదలను కాపాడండి, సభా మర్యాదలను కాపాడండి. మీరు వెళ్ళండి, కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. నేను గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు అందరికీ కోరుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఎవరు పేరు తీయలే అధ్యక్ష, ఎవరు గౌరవ సభ్యుల పేర్లు తీయలే. మీ వెనకాల ఉన్న కొంతమంది అని చెప్తే సభ బయట కూడా ఉండొచ్చు, రాజకీయ పార్టీ పరంగా ఉన్న చాలా మంది వ్యక్తులు ఉంటారు, వారందరినీ కూడా నమ్ముకోవద్దని ఒక సూచన ఇచ్చిండ్రు, ఓ సలహా ఇచ్చిండ్రు. ఎందుకు సార్ పాపం వాళ్ళను రెచ్చగొడతా ఉన్నారు, వాళ్ళ పేర్లే తీయాలి, వాళ్ళని కావాలని రెచ్చగొట్టి ఈరోజు మంచిగా నడుస్తా ఉన్న సభ చూడండి, వారి గురించి మాట్లాడలేదు, వారి పేర్లు తీయలేదు. వాళ్ళ పేర్లు తీసిన అధ్యక్ష ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసిండ్రా సార్? మేము అడుగుతా ఉన్నాం, వాళ్ళ పేర్లు తీసిండ్రా ముఖ్యమంత్రి గారు? వారి పేర్లు తీసిండ్రా? ఎవరు పేర్లను ఉద్దేశించి మాట్లాడలేదు. వారి పట్ల మాకు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ గౌరవం ఉంది, వారి గురించి మాట్లాడలేదు. ఎందుకు ఎందుకు సార్ లేని అంశాన్ని కూడా ఈరోజు గందరగోళం సృష్టించాలి, రేపు పొద్దున పేపర్లో పడాలనే ఉద్దేశం తప్ప ఈరోజు. ఎందుకంటే మరి ఇప్పటి వరకు కూడా మాట్లాడిన మరి కేటీఆర్ గారు అనేక అంశాల విషయం మాట్లాడాం, మేము చాలా సమన్వయంతో విన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, సలహా ఇచ్చిండ్రు, సూచనలు ఇచ్చిండ్రు, వారు అనలే కదా, వారి పట్ల మా గౌరవం ఉంది, వారి పట్ల మా గౌరవం ఉంది, దాని వారి పేరు తీసింది కదా, ఎవరి పట్ల? అందరి పట్ల మా గౌరవం ఉంది, అందరు సభ్యుల పట్ల గౌరవం ఉంది, ఎవరు పేరు తీయలే అధ్యక్ష. దయచేసి మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు
కూడా డాక్టర్ వివేక్ గారు కూడా మాట్లాడేది ఉంది, బీజేపీ వారు మాట్లాడేది ఉంది, ఎంఐఎం వారు మాట్లాడేది ఉంది, సిపిఐ వారు మాట్లాడేది ఉంది. అందరి సమయం కూడా వారే ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా ఈ రాజకీయం మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం.